యువగళం పాదయాత్రలో నడుస్తూ గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. దీంతో నందమూరి టీడీపీ అభిమానులు ఆందోళనలో మరింత పెరిగింది. తారక రత్నకు ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాసన అందిస్తున్నారు. మరోవైపు తారక రత్నను చూసేందుకు సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగళూరుకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల బృందంతో మాట్లాడనున్నారు. ఇప్పటికే పలుమార్లు బాలకృష్ణకు ఫోన్ చేసి తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ ఆరా తీశారు. ఇప్పటికే మోహన్ కృష్ణ, తారక రత్న, సతీమణి, పిల్లలు నందమూరి బాలకృష్ణ, పురంధేశ్వరి, సుహాసినితో పాటు కుటుంబ సభ్యులంతా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఐసీయూలో తారక రత్నకు చికిత్స అందుతోందని ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారని చంద్రబాబు అన్నారు. తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారని, బ్లాక్స్ ఎక్కువగా ఉన్నందున కోలుకోవడానికి టైం పడుతుందన్నారు. తారక రత్న త్వరలో కోలుకుంటారని భావిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు తారక రత్న ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని పురంధేశ్వరి తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, మనీష, తారక రత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాల హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. ఆయన ప్రస్తుతం బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. అంటే రక్తాన్ని పంపిణీ చేసేందుకు ఈ ఒక ట్రీట్మెంట్ అనేది ప్రస్తుతం వైద్యులు తారక రత్నకు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే 2 రోజుల క్రితం జరిగినటువంటి పాదయాత్రలో ఆయన స్మృతి పడిపోయినప్పటి నుంచి కూడా తారక రత్న ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వస్తుంది. అయితే బెంగళూరు హృదయాలయకి మార్చడంతో అక్కడ ఉన్నటువంటి కార్డియాలజీ కావచ్చు, న్యూరాలజీకి సంబంధించినటువంటి వైద్యులంతా కూడా ఆయన్ని ప్రత్యేకమైనటువంటి చికిత్స ఇస్తున్నారు. ఆయన్ని ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి పైన కొన్ని స్టేట్మెంట్స్ తీసుకుంటూ కూడా తాను తగినట్టుగా చికిత్స అయితే అందిస్తున్నారు. అంటే మొన్నటి నుంచి కూడా బాలకృష్ణతో పాటు తారక రత్న భార్య అలేఖ్య రెడ్డితో పాటు తండ్రి మోహన్ కృష్ణ వీళ్ళంతా కూడా హాస్పిటల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం చంద్రబాబు కావచ్చు, భువనేశ్వరి వీళ్ళంతా కూడా ఆసుపత్రికి చేరుకొని వైద్యులను అడిగి అక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితులపైన ఆరా తీశారు. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వీళ్ళు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఇప్పుడే బయలుదేరినట్టు తెలుస్తుంది. ప్రత్యేక విమానాల్లో మరి ఒక హాఫ్ అన్ అవర్ లో బెంగళూరు చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఒకటి, వైద్యులు నిన్న విడుదల చేసినటువంటి హెల్త్ బులెటిన్ ప్రకారం ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయన కోలుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నాడు. ముఖ్యంగా వాల్ బయోకార్డియక్ ఇన్ఫెక్షన్ తో తారక రత్న బాధపడుతున్నారు. ఈ కారణంగా గుండె నాళాల్లో వచ్చేటువంటి రక్తం ఏదైతే ఉందో అవి కొద్దిగా గట్టెట్టడంతో రక్త ప్రసరణ కాకపోతేనే ఈ యొక్క సమస్య అనేది కొంత పెద్దదవుతోంది. దాని నుంచి కూడా కొంత బ్రెయిన్ కు అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో దానికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాము. ఖచ్చితంగా సోమవారానికి అంటే రేపు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. ఆ పరీక్షల తర్వాత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో, ఒక స్టేబుల్ గా ఉందో లేకపోతే మరిన్ని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే వైద్యులు ధృవీకరించినటువంటి నేపథ్యంలో ఏదైతే కుటుంబ సభ్యులు అటు టీడీపీ ముఖ్య నేతలు కావచ్చు, తారక రత్నకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, నారా నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే వీళ్ళు ఇరువురు కూడా రాబోతున్నారు. ఇప్పటికే కూడా నారా బ్రాంచిని వసుంధరా కూడా హాస్పిటల్ కి చేరుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అయితే నిమిషానికి కొంత క్రిటికల్ పొజిషన్ కి తారక రత్న వెళ్తున్నాడు. అంటే ఆరోగ్యానికి ఆ ఒక బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా సహకరిస్తున్నప్పటికీ కూడా అక్కడ గుండెకి సంబంధించి కావచ్చు లేకపోతే మెదడుకి సంబంధించి కావచ్చు రక్త ప్రసరణ క్లియర్ అయితే రెండు కూడా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం లేదు. కాకపోతే ప్రస్తుతం దాన్ని క్లియర్ చేయడానికే మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి కూడా తారక రత్నకి వైద్యం అందిస్తున్నటువంటి వైద్య బృందం స్పష్టం చేసింది.
ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వచ్చిన తర్వాత ఇవాళ సాయంత్రానికి మరో హెల్త్ బులెటిన్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. హెల్త్ బులెటిన్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుందని దానిపైన కూడా అటు ఫ్యాన్స్ లో కానీ కుటుంబ సభ్యుల్లో కొంత ఆందోళన అయితే నెలకొంది. డాక్టర్స్ కూడా ఒక స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ బయటకి ఇవ్వాలని చెప్పి కూడా ఫ్యాన్స్ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అక్కడికి చేరుకోనున్నారు. యువగళం పాదయాత్రలో నడుస్తూ గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని అత్యంత విషమంగా ఉన్నట్లు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్. మనీష, తారక రత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్లి పరామర్శించారు, చూశారు. తర్వాత బాలకృష్ణ గారు అక్కడే ఉన్నారు. తర్వాత మోహన్ కృష్ణ, అంటే తారక రత్న గారి తండ్రి అక్కడే ఉన్నారు. పురంధరేశ్వరి, నందమూరి సువాసిని, కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాము అక్కడికి వెళ్తున్నారు. ఇంకా కొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ అనేది జారీ చేసే అవకాశం ఉంది. మీకు తెలుసు, ఇప్పుడు ఆయన ఎక్మో మీద ఉన్నారు. నిన్న నారాయణ హృదయాలయం వాళ్ళు ఇచ్చిన దాని మధ్య కూడా అత్యంత ఆయన ఆరోగ్యము, మన తారక రత్న ఆరోగ్యం చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నట్లుగా చెప్పారు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా డాక్టర్లతో మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన దాని ప్రకారం డాక్టర్లు చేయాల్సింది అంతా చేస్తున్నారు. తర్వాత భగవంతుడిని ప్రార్థిస్తున్నాము, ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం అని చెప్పని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీన్ని బట్టి ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. అయితే డాక్టర్లు, నారాయణ హృదయాల వాళ్ళు కొద్దిసేపటి తర్వాత బులెటిన్, హెల్త్ బులెటిన్ ఈ రోజు జారీ చేసే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి, తాజా సమాచారం ఏంటనేది తెలిసే అవకాశం ఉంది. మీకు తెలుసు, మన 27వ తాజాన మన ఇక్కడ కుప్పం వెళ్ళారు ఎన్నికల మన పాద యువగాళం పాదయాత్రలో భాగంగా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కొలాప్స్ కావడం, తీవ్ర గుండెపోటు గురి కావడం, అక్కడ నుంచి స్థానికంగా కుప్పం హాస్పిటల్, అక్కడ నుంచి మెడికల్ కాలేజ్ హాస్పిటల్, అక్కడ నుంచి రాత్రి సమయంలో ఇక్కడికి మన నారాయణ హృదయాలయకు తరలించడం. అప్పుడే బాలకృష్ణ గారు కూడా చెప్పారు ఆయన ఎడమ కావటం దాదాపు 90% మూసుకుపోయింది అని చెప్పని బాలకృష్ణ గారు కూడా చెప్పారు. తర్వాత సిపిఆర్, అంటే కార్డియో పల్మనరీ రిసెసిటేషన్, అంటే అది ఏంటంటే ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో, గుండెపోటు ఉంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ అనేది అత్యవసరంగా చేస్తారు. 45 నిమిషాలు చేసినట్లుగా కూడా నారాయణ హృదయాల వారి బులెటిన్ కూడా నిన్న తెలియజేసింది. సో ఇవాళ చాలా క్రిటికల్ కండిషన్, ఎలాంటి ఏ పరిస్థితి ఇంకేంటనే విషయం మీద కొద్దిసేపు తర్వాత మెడికల్ బులెటిన్ నారాయణ హృదయాల జారీ చేసే అవకాశం ఉంది. మనీష. ఓకే, థ్యాంక్ యూ సురేష్ గారు. We'll be right back.
చేయండి.